సంక్రాంతి బరిలో అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే సంచలన కలెక్షన్లతో పాన్ ఇండియా లెవెల్లో రచ్చరచ్చ చేయాల్సిన సినిమా ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రాధేశ్యామ్. కానీ థర్డ్ వేవ్ ఇంపాక్ట్ వల్ల థియేటర్స్ అన్ని క్లోజ్ అవ్వడంతో ఈ సినిమా నిరవధికంగా పోస్ట్ పోన్ అవ్వగా ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇక ఇదే టైంలో ఈ సినిమా డిజిటల్ లో కూడా రిలీజ్ చేయించడానికి లీడింగ్ ఓటీటీ యాప్స్ అన్ని కూడా మేకర్స్ కి విపరీతమైన బిజినెస్ ఆఫర్స్ ను ఇస్తూ వస్తున్నట్లు సమాచారం. ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా 200 కోట్ల నుండి 230 కోట్ల రేంజ్ బిజినెస్ ఆఫర్స్ రాలేదు ఓటీటీ రిలీజ్ కి గాను. కానీ ప్రభాస్ నటించిన ఈ రాధేశ్యామ్ సినిమాకు మాత్రం ఏకంగా 400 కోట్లు 500 కోట్లు ఆఫర్స్ వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో టాగ్ వినిపిస్తుంది. కానీ అవేవి నిజం కాదని సమాచారం. ఆ రేంజ్ బిజినెస్ రికవరీ అవ్వాలి అంటే ఓటీటీ యాప్స్ కి అసలు సాధ్యం కాదనే చెప్పాలి. కానీ ఉన్నంతలో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అనిపించే రేంజ్ లో రాధేశ్యామ్ సినిమాకు ఏకంగా 350 కోట్ల డైరెక్ట్ రిలీజ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. లీడింగ్ ఓటీటీ యాప్స్ అన్ని కూడా 320 నుండి 350 కోట్ల వరకు ఆఫర్స్ ను మేకర్స్ కు కోట్ చేశారని సమాచారం. కానీ మేకర్స్ ఈ విషయాలన్నింటినీ దాంతో సోషల్ మీడియాలో 2 రోజుల నుండి సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అవుతుంది అంటూ ఓటీటీ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళందరూ సినిమా గురించి పోస్ట్ చేయడం మొదలు పెట్టగా సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అవుతుందేమోనని అందరూ అనుకుంటున్న టైంలో మేకర్స్ తేరుకుని అలాంటిదేమీ లేదని, మేము ఏ ఆఫర్స్ కు ఓకే చేయలేదని, రాధేశ్యామ్ సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అంటూ మరోసారి కన్ఫర్మ్ చేసేశారు. దాంతో బాక్సాఫీస్ దగ్గరే రాధేశ్యామ్ ఊచకోతను మనం చూడబోతున్నామని చెప్పవచ్చు. మరి అది మార్చి మొదటి వారంలో అవుతుందా లేక చివరి వారంలో అవుతుందా అనేది త్వరలోనే తేలబోతుందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.